ప్రజలకు ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు సంక్షేమ సారధులు మీరే నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా తూర్పున సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపులు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవరాలిగా ఒక మంచి మనవడిగా ప్రతి వితంతుకు ప్రతి వికలాంగుడికి ఒక మంచి చెల్లెమ్మల ఒక మంచి అక్కల ఒక మంచి తమ్ముడిల ఒక మంచి అన్నల ప్రతి నెల 1వ తారీఖున అక్షరాల 64 లక్షల మంది మందికి ప్రభుత్వ పెన్షన్ అందిస్తున్న గొప్ప సేవకులు సైనికులు మన వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతాను మనందరి ప్రభుత్వం 2019 లో మనం అధికారంలోకి రాగానే మన నవరత్నాల ఫిలాసఫీ నచ్చి మన జగనన్న ప్రభుత్వం నచ్చి మీ జగనన్నకు తోడుగా ఉండేందుకు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన 266,000 మంది ఈ వాలంటీర్ల మహా సైన్యం ఈ వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ ప్రతి పేదవాడికి మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న ఒక గొప్ప సైన్యం మీ జగనన్న పెట్టుకున్న నమ్మకం మీరు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉన్న పరిస్థితిని మీ ద్వారానే జరుగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు అరాచకాలు చూశారు లంచాలు లేని పనులు జరగని పరిస్థితులు చూశారు వివక్ష ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్న పరిస్థితి చూశారు ఈరోజు అటువంటి జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా వివక్ష లేకుండా లంచాలు లేకుండా వాటి స్థానంలో ఈరోజు మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన తులసి ముక్క లాంటి వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి మనకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు టీవీ ఫైవ్ మనం చేస్తా ఉన్న మంచిని చూపకపోవచ్చు కానీ మనకున్న బిగ్గెస్ట్ బలం ఏమిటో తెలుసా ప్రతి గడపకు నేరుగా వెళ్ళే మీరు అన్నది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మంచి చేశాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రతి గడప దగ్గరికి తీసుకుని వెళ్ళాము కాబట్టి ప్రతి గడప దగ్గరికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మతోనూ అక్క నీకు మంచి జరిగిందా లేదా అని చెప్పి నీతిగా నిజాయితీగా అడగగలిగే నైతికత మన ప్రభుత్వానికి ఉంది అది మీ వల్ల సాధ్యపడింది అనేది కూడా ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోండి ఎక్కడ లంచాలు తీసుకోలేదు ఎక్కడ వివక్ష చూపలేదు ఎక్కడ కూడా మంచే తప్ప చెడు మాత్రం ఎక్కడ చేయలేదు వారానికి కేవలం 2 రోజులు ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా కూడా మేము ఉన్నాము ప్రభుత్వ సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని మా ప్రెజెన్స్ను మార్క్ చేసే కార్యక్రమం మాత్రమే కాబట్టి ఎవరైనా కూడా మిమ్మల్ని పలాని పని మీరు చేయకూడదు అని ఎవరైనా అంటే
వాళ్ళక గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం కూడా గట్టిగా చెప్పండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాలంటీర్లను ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్ నేను చెప్పడం మీరంతా గుర్తుకు తెచ్చుకుంటే నేను అన్న మిమ్మల్ని లీడర్లుగా చేస్తాను అని చెప్పన్న మాటడు గుర్తుందా నేను అన్న ఫస్ట్ మొట్టమొదటి వాలంటీర్ల మీటింగ్ నేను అన్న మాట ఆ మాట గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అనే ఆయన వాయిస్ ఆయన ఎల్లో మీడియా అనే ఇంకో వాయిస్ ఆ దుష్ట చతుస్తయం ఆ ఎల్లో మీడియా వీరందరికీ కూడా వాలంటీర్ వ్యవస్థ అంటేనే కడుపులో మంట ఎంతగా కడుపులో మంట అంటే ఒక డజన్ జెలసిల్ మాత్రలు వేసినా కూడా తగ్గనంత మంట మీ అన్న నమ్ముకున్నది ఒకటే దేవుడు దయను ప్రజల చల్లని దీవెనలు ఈ మంచి ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మీతో కూడిన మనందరి ప్రభుత్వానికి జగనన్న సైన్యం మీరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడే మీరు చూస్తున్నారు ఇంటింటికి వస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారు నేను ఒకటే వాళ్ళందరినీ కోరుతున్నా వాలంటీర్ని మీరు రాజకీయం చేయొద్దండి సైకో చెప్పిన పనులు చేయొద్దండి మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు ప్రభుత్వ పనులు చేయండి కానీ పార్టీ పనులు చేస్తే మాత్రం మా ఆడబిడ్డలు వదిలిపెట్టరు మిమ్మల్ని నిలదీస్తారని ఈ యొక్క వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా నిన్న మొన్న నేను వింటున్నా ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఇంటి లోపలికి వస్తున్నారు వీళ్ళు రండి ఇంటి లోపల రావడానికి ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు కడాన మీ వివరాలు ఎంత దొరకబోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా నీకేమన్నా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడ నాకైతే అర్థం కాదు నీకేం సంబంధం మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమన్నా బయట తిరుగుతున్నారా నీకేంటి సంబంధం చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏంటి ఈ వ్యవహారాలు తప్పు కదా అని అడుగుతున్నా నేను వ్యక్తిగత గోప్యం మన విషయాలు మీకెందుకు ఏ కుటుంబం ఎట్లుంటే నీకేం సంబంధం దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు పెడుతున్నారమ్మా సంతకాలు దానికి సంతకం పెట్టాలంట మనం అంటే వీళ్ళు చేసే తప్పుడు పనులన్నింటికి నేను అందుకే చెప్తున్నా కొంతమంది అధికారులు నమ్ముకొని జైలుకు పోయారు కొంతమంది అధికారులు నమ్ముకొని కడాను గుండె పోటు వచ్చి నాకు ఈ ఉద్యోగం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు ధైర్యంగా ఎదుర్కొన్న ధైర్య సాహసంగా ఉన్నవాళ్ళ మా ఆడబిడ్డలే తల్లి మీరే ధైర్యంగా ఉండండి తప్పకుండా మంచి రోజులు వస్తాయి నేను అందుకనే మళ్ళీ మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను ఈరోజు మన కార్యక్రమం మహాశక్తి సంకల్పం ఈ మహాశక్తి సంకల్పం అమ్మ మళ్ళా అన్ని వస్తాయి పింఛన్లు తీసేయడం రేషన్ తీసేయడం బెదిరించడం మళ్ళీ మాట్లాడితే మేము అందరికి ఇస్తున్నామని బుకాయించడం ఇష్టానుసారంగా చేస్తున్నారు అడిగితే రౌడీజం ఈ తప్పంటే రౌడీజం ఒకటి పారిపోవడం నిన్న మొన్న చూస్తున్న ఎమ్మెల్యేలు పారిపోతున్నారు ఎక్కడ గడప గడపకు వచ్చే పరిస్థితి లేరు ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఏది బాబాయ్ అని చెప్పిన సులభం కాదు మా ఆడబిడ్డల మనస్సుల్ని మెప్పించడం ఒకటి కాదు కోడి కోడికెత్తంత ఈజీ కాదు డ్రామా లేయడం మోసాలు చేయడం ఆ యాక్షన్లన్నీ అయిపోయినాయి వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు లక్ష మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లో అని అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు 5000 వస్తే ఇంకో 5000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను తల్లి చెప్తున్నా జనవాణి కార్యక్రమం
వైసీపీలోని మహిళా వాలంటీర్ వస్తేనే నేను బయటకు వచ్చాను. వాళ్ళ అన్నం చంపేశారు, అందుకు నేను బయటకు వచ్చాను. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను. కానీ ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తున్నానో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న ఐఏఎస్లు ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా ఏం చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమి చెప్తే అవి చేసేసారు. వాళ్ళందరి మీద కేసులు, వాళ్ళందరి మీద జైళ్ళు. శ్రీలక్ష్మి గారితో లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈ రోజున జైలుకెళ్ళి బయటకు వచ్చారు. ఐఏఎస్ అధికారులకే అలాంటివి ఉంటే, ఒకసారి మీరు క్రైమ్ చేశారు మీకు తెలియదు, వాళ్ళు మీ చేత ఏ క్రైమ్ చేస్తున్నారో మీకు తెలియట్లా, పర్సనల్ డేటా తీసుకుంటున్నారు, ఇట్స్ యాంటీ అగెయిన్స్ట్ ది ప్రైవసీ యాక్ట్ కింద, మీకు తెలియట్లా. అది మీకు గుర్తుపెట్టుకోండి. లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి, చిన్నపాటి గడ్డి స్కామ్లు ఇరుక్కుంటే ఆయన ముఖ్యమంత్రి అయినా దిగిపోయి జైల్లో ఉండాల్సి వచ్చింది. జయలలిత గారు ఒక చిన్నపాటి క్రైమ్ జరిగితే ఆవిడ కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది. శ్రీలక్ష్మి గారు జైల్లో ఉండొచ్చారు. ఈరోజుకి జగన్ కేసులు ఉన్నాయి. వీళ్ళే ఇంత ఇబ్బందిగా ఉంటే పాపం మీరు 250,000 మంది మీ చేత మీకు తెలియకుండా తప్పు చేయిస్తున్నారు. నేను మాట్లాడుతూ మిమ్మల్ని రక్షించడానికి మాట్లాడుతున్నా. నీ వాలంటీర్ వ్యవస్థకి ఎవడు హెడ్ చెప్పు నాకు, ఎవడు హెడ్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిందేంటి? నువ్వు ఎన్ని సమాంతర వ్యవస్థలన్నా స్థాపించు, ఎన్ని కొత్త చట్టాలన్నా చేయి, చేసే మనసు లేనప్పుడు, మీకు అండగా నిలబడాలనుకునే మనసు లేనప్పుడు నువ్వు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సమాంతరమైన వ్యవస్థలు చేసినా పనిచేయదు. ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి కావస్తుంది జగన్ అన్న. నాకు కేటాయించిన నా క్లస్టర్ పరిధిలో 75 కుటుంబాలలో మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా 62 కుటుంబాలకు నేను సంక్షేమ పథకాలను అందించాను జగన్ అన్న. అది కేవలం మీ స్ఫూర్తితోనే అది నాకు సాధ్యమైంది. అందులో ముఖ్యంగా 3 విషయాలు నేను పంచుకుంటాను జగన్ అన్న. మొదటిగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా మదిని విజయరావు అనే తాతగారు కరోనా సమయంలో ఇల్లు అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఈకేవైసీ అప్డేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కనీసం ఆయన నిలువటకు నీడ కూడా లేదు, ఒక సమాధుల పక్కన ఒక చెట్టు కింద ఆయన జీవిస్తున్నారు. ఆ టైంలో ఆయన చూసి వెంటనే అధికారులతో మాట్లాడి ఆయన ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించడం జరిగింది. తర్వాత నెలలో ఆయనకి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ తాతగారిని కలిసినప్పుడు ఆయన చిన్నపిల్లవాడిలాగా నన్ను చూసి ఆయన కార్చిన కన్నీరు కానీ ఆ సంతోషం కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను జగన్ అన్న. నిజంగా ఒక వాలంటీర్గా ఈ వాలంటీర్ వ్యవస్థలో నేను ఉన్నాను కాబట్టి అటువంటి మంచి పని, అటువంటి సేవను చేయగలిగాను జగన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రెండవదిగా పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా 18 మందికి లబ్ధి చేకూరింది జగన్ అన్న నా క్లస్టర్లో. అందులో మొలగలేటి కాంతకుమారి అనే ఒక మహిళ గొడవరు అనే ప్రాంతానికి గొడవరి స్థలంలో పొందుకొని ఉన్నది. ఆమె ఆ ఇంటి పట్టా చూపించి నా సొంత ఇంటికి అలా త్వరలో నెరవేరబోతుంది, నాకు ఆడబిడ్డ లేరు, నువ్వే వచ్చి నాకు పాలు పొంగించాలి నా సొంత ఇంటిలో అని చెప్పి చెప్పినప్పుడు నాకంతటి గౌరవాన్ని ఇచ్చినందుకు జగన్ అన్నకు ఎంతగానో రుణపడి ఉంటాను. మూడవదిగా నా క్లస్టర్లో షేక్ నూరాబి అనే ఒక వృద్ధురాలు 58 సంవత్సరాల వయసు ఉన్న అప్పుడు నా క్లస్టర్కు వచ్చి ఉన్నదండి. 58 సంవత్సరాలు ఉన్నాయి కానీ ఆమెకు కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు కాలేదు. ఆమె యొక్క సమస్యను తెలుసుకొని ఎందుకు రాలేకపోయిందో తెలుసుకొని ఆమెకు కొత్త రేషన్ కార్డు అప్లై చేసి ఇప్పించిన తర్వాత వెంటనే ఆమె అర్హుర ఏమేమి పథకాలు ఉన్నాయో వైఎస్ఆర్ చేయుత ఇంటి పట్ట 60 సంవత్సరాలు నిండిన వెంటనే ఓఏబి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఇప్పించినప్పుడు ఆమె ఒకటే మాట చెప్పింది, నా కన్నబిడ్డ కూడా ఈ రీతిగా నన్ను పట్టించుకోలేదు అని నా చేతులు పట్టుకొని ఆమె వ్యక్తపరిచిన భావం కానీ సంతోషం కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను జగనన్న.